అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సారథ్యంలోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇది ఎంతో శుభ సూచకంగా నాకు అనిపిస్తుంది. ఆయన జగన్ గారు కూడా నా భర్త ఆరోగ్య విషయంలో ఎంతో భరోసా ఇచ్చారు. నువ్వేం భయపడకమ్మా, మేము చూసుకుంటాం, ఆయన ఆరోగ్యం అంతా మేము చూసుకుంటాం, నువ్వేమి భయపడొద్దని చెప్పారు. నేను 3 సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తిరిగానండి. ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. అక్కర్లేదండి, అంటే పదవుల గురించి అని కాదు నేను అనేది, కనీసం ఫోన్ చేసి జిల్లాలో ఉన్న నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ, అమ్మా ఎలాగుంది, నర్సింగ్ గారు ఎలాగున్నారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారట, ఐసీలో ఉన్నారట అని కనీసం ఒక్క మనిషి కూడా కనీసం ఫోన్ చేసిన పాపాన్ని పోలేదండి. మరి అంత మానవత్వం లేకుండా ఉన్నారా అని నాకు చాలా బాధ అనిపించింది. మాకు వెనకాల సపోర్ట్గా ఎవరో లేరేనా ఏంటి? సర్వేలు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సర్వేలు అంటే ఏంటండి? అంటే భూ కబ్జాలు చేసిన వాళ్ళకి, మైనింగ్లు మింగిన వాళ్ళకి, అక్రమంగా దందాలు చేసిన వాళ్ళకి, సెటిల్మెంట్ చేసిన వాళ్ళకినా సర్వేల్లో సీట్లు? అంటే ఇలాగా నర్సింగ్గారిలా సిన్సియర్గా ఉన్న వాళ్ళకి ఇవ్వరా, వాళ్ళు ఏమీ కేటాయించరా? మాకు పదవుల గురించి కాదండి, కనీసం వాళ్ళ నుంచి ఒక ఇంత భరోసా కూడా మాకు ఇవ్వలేదు వాళ్ళు. కానీ ఎందుకు ఈ రకంగా మేము ఈరోజు పార్టీ మారవలసి వచ్చిందంటే, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు, మమ్మల్ని అభిమానించే కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళంతా ఎక్కడ అన్యాయం అయిపోతారో అని చెప్పి మేము ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఎంతో మంచి నిర్ణయం అని మాకు నిజంగా చాలా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ఇచ్చిన మాటల యొక్క భరోసాను చూస్తుంటే అనిపించింది, మేమేమీ తప్పుడు స్టెప్ వేయలేదు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నామని నాకు ఎంతో ధైర్యం వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు నిజంగా ఆయన నాకు తండ్రి తర్వాత తండ్రిలాగా ఆయన మా వెనకాల ఉండి ఆయన నడిపించారు. అమ్మ మేమున్నాం, ఆయన సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు నర్సింగ్ గారు, ఎవరో లేరు అని ఆయనలో ఎక్కువ ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంది. అవి ఏం భయపడవద్దు, ఇక్కడికి రండి, మేమందరం ఉన్నాం, మేము చూసుకుంటాం, మీకు ఏ భయం వద్దు, మీ భర్తని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది అని ఎంతో నమ్మకం మాకు కలిగించారు. కనీసం ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఆయన కష్టపడి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పార్లమెంట్లో అంత కష్టపడినా ఒక్క ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, పెద్దలు కానీ ఎవరు కూడా ఫోన్ కాల్ లేదండి. ఏంటి ఎలాగుందమ్మా, నర్సింగ్ గారికి ఎలాగుందా అని ఫోన్ కాల్ లేదు. కేవలం మమ్మల్ని అణగదొక్కాలనే ప్రయత్నం మాత్రం బాగా జరిగిందండి 5 ఏళ్ళ నుంచి కూడా. ఎక్కడ నర్సింగ్ గారు హైలైట్ అయిపోతారేమో అని చెప్పి జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు కుట్రపూరితంగా ఆయన మీద దుష్ప్రచారం చేసి, ఏదేదో ఉన్నది ఆయనకి అనారోగ్యం ఏదేదో అని చెప్పేసేసి అంతా క్రియేట్ చేసేసి కావాలని అంతా ఒక పకడ్బందీగా చేసినట్టు, ప్లాన్గా చేసినట్టు స్పష్టంగా తెలియజేస్తున్నాను, మీకు తెలియజేసుకుంటున్నానండి. నేను నాకెంతో సంతోషంగా ఉందండి, ఇంత మంచిగా ఇలా జాయిన్ అవ్వడం, జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం, మంచి ఫ్యూచర్ మాకు వచ్చింది అని ఆయన భరోసా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా మరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో మరి ఇతర పెద్దలు ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఐవి సుబ్బారెడ్డి గారు వీరందరి సమక్షంలో మరి నా కార్యకర్తల సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో సహజంగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు వారి వారి యొక్క మరి ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీకి తయారవడం సహజం. నా యొక్క ఎన్నికల సభ్యత్వానికి వస్తే మరి నా విషయంలో ఘోరాతి ఘోరంగా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేయడం జరిగింది. ఎందువల్లంటే మా కుటుంబ నేపథ్యంలో సహజ సిద్ధంగా మరి ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం మాది, మా ఏరియాలో అటువంటి నన్ను చాలా ఘోరంగా నిర్లక్ష్యం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. నేను ఎంతో కమిట్మెంట్తో పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా, ఒక రాజకీయ నాయకుడిగా గత 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన మంత్రివర్గంలో మరి ముఖ్యంగా ఆయన యొక్క శాసనసభలో నేను ఒక సభ్యునిగా పనిచేయడం జరిగింది. మరి అంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి నాకు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి
అన్యాయం ఇది. అలాగే 2009లో కూడా నేను శాసనసభకు రెండోసారి ఎన్నికవడం, 2009లో రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేయడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దాని పరంగానే ఈరోజు రాష్ట్రం రెండు ముక్కలు అయిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి మరి రావడం జరిగింది. అటువంటి నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా నిర్లక్ష్యం వహించడం జరిగింది. మరి మేము ముఖ్యమంత్రి గారిని కలిసాం, మరి నా సతీమణి వాణి, మరి నా కుమారుడు కలిసాం. కలిసి మరి నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేయడం జరుగుతుంది. మరి అటువంటి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి నాకు శాసనసభకు కానీ మరి ఒక స్థానం కల్పించాలి, శాసనసభ నుంచి పోటీ చేయాలనేటువంటి విధానాన్ని నేను వ్యక్తం చేయడం జరిగింది. అయినా సరే మరి ఎక్కడ కూడా ఏ రకంగా కూడా పట్టించుకోకుండా ఒక సీనియర్ నాయకుడిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వం కూడా ఎక్కడ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి కనపడడం జరిగింది. మరి అక్కడికి 3 సార్లు వెళ్ళి మేము అడగడం జరిగింది సీటు కోసమని. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేటువంటి మాకు మరి ఏదో రకమైనటువంటి అధికారిక పదవి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రకంగా మేము పోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి సమాధానం కానీ ఏ రకంగా అనేటువంటి నాకు సహజంగా ఈరోజు అనారోగ్యంగా ఉండడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాకు మరి కనీసం ఎంచాలంటే ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఈరోజు నాకు తెలుగుదేశం పార్టీలో మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరి చాలా గట్టిగా మరి పోరాటం చేశాం మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదా గురించి. కానీ ఇన్ని రకాలుగా నాకు చేసినటువంటి నాకు ఏ రకంగానే కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కనిపించడం జరిగింది. ఈరోజు ఇంత అనారోగ్యంగా మరి మేము తిరుగుతున్నా సరే ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఎక్కడ కూడా ఏ రకంగానే కూడా గౌరవం ఇవ్వకుండా వదిలేసినటువంటి పరిస్థితి. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఒక రాజకీయ నాయకుడికి ఎవరికైనా సరే ఒక అనారోగ్యం పాలవుతే ఒక పార్టీ పరంగా వారు ముందుకొచ్చి కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. ఈరోజు గతంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మరి మనందరికీ తెలుసు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా చేసేవారు, ఆర్ఎన్బి మంత్రిగా చేసేవారు జక్కంపూడి రామ్మోహన్ రావు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి ఆయన యొక్క చిత్తశుద్ధి కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ కానీ ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఏ రకంగా చేస్తారనే దానికి ఉదాహరణ. ఆర్ఎన్బిగా చేసినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఆయన ఆ పని చేయలేకపోతూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతూ ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. మా జిల్లా నుంచి ఎక్సైజ్ శాఖ మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు పనిచేయడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, అది ఆ రకంగా ఆయన అప్పట్లో చేయడం జరిగింది. ఈరోజు అదే విధానంతో నాకు నిరసన చేస్తే పట్టించుకోకుండా ఏ రకమైనటువంటి సమాధానం లేకుండా చాలా ఘోరాతి ఘోరంగా మరి ఇక్కడున్నటువంటి పాలకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రవర్తించడం కూడా జరిగింది. దానికి మాకు బాధ కలిగి వారు ఏదో టికెట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కనీసం ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మమ్మల్ని వదలడం జరిగింది. అది బాధ కలిగే మనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు అనేటువంటి విధానం కాదు. అది వారు చూపించినటువంటి ఆ యొక్క చిన్నతనానికి మాకు బాధ కలిగి జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని గౌరవించినటువంటి పరిస్థితి కనపడకే ఈరోజు మా కుటుంబ సభ్యుల యొక్క సమక్షంలో మరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుని ఈరోజు జాయిన్ అవడం జరిగింది. ఏదైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి నాయకత్వంలో ఆయన మరి చూడవచ్చు మనం 3,750 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే మరి అది చిన్న విషయం కాదు. రాష్ట్ర సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిరంతరం ఆయన చేయడం జరుగుతూ ఉంది. ఆయన నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రంలో మరి పరిపాలన వస్తే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది అన్నదే ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం. ఆ రకంగానే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ కానీ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా గౌరవిస్తారు అన్నదానికి నిదర్శనంగా. మరి ఏదైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ రకంగా మరి మనందరూ కూడా కష్టపడి పనిచేయవలసిన అవసరం కూడా ఉంది. మరి తర్వాత
నా సతీమణి తోటవాణి రెండు నిమిషాలు మాట్లాడతాను.